very good morning. Good morning, Miss Ranga. Good morning. ఏంటి వాళ్ళ నాకంటే నువ్వే ముందు వచ్చినట్టున్నావు? నేను ఎప్పుడు ముందుండాలనే తాపత్రయపడ్డాను ప్రసాద్ రావు. కానీ నా లక్ష్మి అన్ని విషయాల్లోనూ ముందడుగు వేసింది. అందుకని నన్ను వదిలిపెట్టుకుని ముందు వెళ్ళిపోయింది. ఎందుకు అలా అనుకుంటావు? ఇప్పుడు నువ్వు చూసావే ఆ చిన్నారి పాపల చిరునవ్వుల్లోని వెలుగు నీ భార్య లక్ష్మి ప్రతిరూపేనయ్యా. అంతేకాదు ఆమె జ్ఞాపకార్థం నువ్వు కట్టించిన హాస్పిటల్లో ఎంతో మంది ఉచితంగా వైద్య సౌకర్యాలు పొందుతున్నారు. ఆమె పేరుతో నువ్వు ఏర్పాటు చేసిన అనాథ శరణాలయాల్లో ధర్మనిధుల్లో ఎంతమంది పేదాభికి అన్నం తింటున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటున్నారు. ఆమె జన్మకి అంతకంటే చరితార్థం ఏం కావాలి? నా బ్రతుక్కి శాంతి కాంతి నా లక్ష్మితో వెళ్ళిపోయాయి. ప్రసాదరావు గారు, జీవితంలో నన్ను ఎన్నో మెట్లెక్కించిన నా లక్ష్మి నాకంటే ముందే వెళ్ళిపోయింది. కానీ నేను కన్న కూతురు కడప మెట్లు కూడా ఎక్కలేని దురదృష్టంతో ఇక్కడే ఉన్నాను. సహజంగా మనిషి చనిపోతే వీధి వరకు భార్య వస్తుందంటారు, కాటి వరకు బిడ్డ వెంట వస్తాడంటారు. మరి నాకు వెంట వచ్చేవారు లేకపోయినా కనీసం నా కోసం ఒక కన్నీటి పుట్టు కాచేవారు ఎవరూ లేరు. దురదృష్టవంతుణ్ణి. దిస్ ఈజ్ ఎ మాసివ్ అటాక్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 24 గంటలు దాటితే తప్ప ఇప్పుడు ఏం చెప్పలేం. మై గాడ్. ఎవ్వరూ ఎడవటానికి వీల్లేదు. స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. మీ కన్నీళ్లు చూడాలని రంగనాథం ఏనాడు కోరుకోలేదు. మీరందరూ నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలని అతను జీవితం అంతా శ్రమించాడు. మీ అభిమానాన్ని పొందగలిగాడు, గొప్పవాడయ్యాడు. బిహైండ్ ఎవరీ గ్రేట్ మ్యాన్ There's a great woman. అలాగే మన రంగనాథం ఈ ఔన్నత్యానికి కారణం అతని భార్య లక్ష్మి. లక్ష్మి అతని కోసం ఎన్నో త్యాగాలు చేసి తన చేతుల మీదుగా తీర్చిదిద్ది అతన్ని ఇంతవాణ్ణి చేసి లక్ష్మి అతని జీవితంలో ప్రవేశించకముందు రంగనాథం ఒక పేరు మోసిన రౌడీ. అతడు కనిపిస్తే చాలు.
నన్ను చూసి కొట్టుమొస్తారు బే దగ్గడికి. గురు గురు, ఆ పాపగాడి మొట కొత్తపేట క్లబ్ను జరగబడ్డారు. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరినీ చంపుదంటున్నారు. ఎవర్రా దగిడికి, నా గుడిసెలో దూరి లోపల గడిపెట్టింది. రౌడీలు తమకు వస్తుంటే తలుపు తీసి ఉండడంతో లోపలికి వచ్చి దాక్కున్నాను. సరైన చోటుకే వచ్చావు. ఈ గుడిసె వైపు కన్నెత్తి చూసే గుండెలు ఉన్నవాడు ఈ టౌన్లోనే లేడు. నీళ్ళు ఎక్కడో చెప్పు, తీసుకెళ్తే పెడతాను. తెలీదు. ఏ దారిని వచ్చావో చెప్పు, ఆ దారిని తీసుకెళ్తాను. తెలీదు. పోనీ ఇంటి గుర్తులైనా చెప్పగలవా? తెలీదు. తెలీదు అంటే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన బాపతన్నమాట. నీకేనా తెలుసు? నాకన్నీ తెలుసు. మిగతా విషయాలు తెల్లవారాక తెలుసుకుంటాను. పడుకో. ఎక్కడ? ఇక్కడే. ఇదిగో చాప, ఇదిగో దిండు. పడుకో. నాకు చల్లేస్తుంది. పాడు వాసన. ఏంటి వాసన? పోనీ కదా అని చోటిస్తే అడిగా. హై, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఏది టౌన్ నుంచి కూడా పాగా తెప్పించి చూద్దాం. చెవుల్లోంచి తెప్పించాలా, చెగులోంచి తెప్పించాలా? అనవసరంగా వాక పడుకో. ఎందుకలా బాగుపడతావు? నేను నీ గెస్ట్ని. ఏయ్, ఏమిటా తిట్టు? అది తిట్టు కాదు. ఎవరైనా అనుకోకుండా ఇంటికి వస్తే వాళ్ళని గెస్ట్ అంటారు.
షెల్టర్ అంటూ ఇచ్చాక ఏంటి స్వెటర్ కావాలా? స్వెటర్ లేదు గిట్టర్ లేదు, చొప్పు నిజంగా కప్పుకు పడుకో. ఏం భయపడుతున్నావా? పసిపాప తెలియక పుట్టలో వేలు పెట్టిన శిస్తులైన నాగపాం కాటు వేది. ఏం భయపడుకో, హాయిగా పడుకో. అందరు చూసి భయపడతారన్నావు కదా, నువ్వు నన్ను చూసి భయపడుతున్నా ఉందే? ఆడదాను కదా. అవును, అన్ని అడిగావు. నేను తిన్నానా అని అడిగావా? నాకు ఆకలిగా ఉంది. ఏం చేయను, ఇవే ఉన్నాయి, కావాలంటే తిను. ఏంటిది ఇవి కూడా తెలీదా? మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జా? నైస్ స్మెల్. నేను తిన్నా? తిను తిను, బాగుంటుంది. మిరపకాయ తిన్న కాయగిలాలు అరవకో. ఇదో కడుపు నిండా మంచిని తాగి వెళ్ళి పడుకో. పడుకో పడుకో. పొద్దున కాఫీ ఏమనంటావు? పొద్దున కాఫీ తాగడం అలవాటు. తీసుకొచ్చాను. వెళ్ళి ఫోన్ పెట్టుకో. నేను నీకు స్నానానికి నీళ్ళు పెట్టాలా? కళ్ళు రాలగొడతాను. అక్కడ బాగుంది, దాంట్లో దూకు. నేను నా చేత కాదు, ఆడపిల్లని అడుగుతున్నాను, కాస్త స్నానం నీళ్ళు పెట్టమాన్. రేపు నేను చేసుకోబోయే వాడు ఎవడో గానీ వాడి పని సున్నమే. నీ ఒక్క పని చేసావంటే కాంతి నిన్నే నేను చేసుకుంటాను. నన్న నువ్వా? అయితే నీ పని సున్నమే. ఓ మహారాణి, ఇదిగో నీళ్ళు పోసుకో. థ్యాంక్ యూ. ఏయ్, ఆరు అడుగులున్నా ఆడపిల్ల స్నానం చేస్తుంటే ఎదురుగా ఉండకూడదని తెలీదు? నాకు తెలియదే. కానీ కానీ అమ్మో చలిగా ఉంది. చలిగా ఉంటే సంగీతం బాగా వస్తుంది, పాటలు పాడుకో, అవి వేడెక్తాయి. అతను నా బ్యాగ్ ఉంది, అందులో నా డ్రెస్ ఉంది, టవల్ ఉంది. ఊరుకుందో టవల్ ఉందో గడి గుడ్డే ఉందో, ఇందులో ఉంటే తీసుకోయా నీ. ఏమన్ ఇదిగో మళ్ళీ భోజనం అంటావేమో. ఇదిగో డబ్బు, భోజనమే చేస్తావో ఇంటికి వెళ్తావో వెళ్ళు. అవును, నీ పేరేంటన్నా? లక్ష్మి. పేరు మాత్రం లక్షణంగా ఉంది. ఇదిగో మహాలక్ష్మి, పోతూ పోతూ నా దుప్పటి అది మాత్రం తీసుకెళ్ళకు.
వెళ్ళు వెళ్ళు అంటావు. ఒక పూటగా నేను నీకు అంత బరువు అయిపోయినా? నాకు బరువు అయ్యావని కాదు, నా గుడిసెలో ఉంటే నీ బరువు ఏమవుతుందని. ఏమేన్ తింటానికి ఏమైనా తీసుకొచ్చావా? ఓయ్ నువ్వు వెళ్ళలేదా? ఏ ఎందుకని? చల్లటి నీడ నుంచి ఎండలో పరిగెత్తడం ఇష్టం లేక. కాస్త చనువిస్తే చాలు ఆడవాళ్ళు ఎత్తునే కూర్చుంటారు. నీ ఎత్తు చూస్తే ఇక్కడే ఉండేట్టున్నావే. ఉంటే తాటి మనిషి కాస్త సాయం చేయకూడదా? నేనా? నేనే తాడు బొంగరం లేనివాడిని. నన్ను నమ్ముకు ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళైనా ఉంటాను. ఆడది బలమైన ఆశ్రయాన్ని ఎప్పుడు వదులుకోదు. మరి మీ అమ్మ నాన్న బెంగ పెట్టుకోరు? పెట్టుకునేవాళ్ళే ఉంటే. నాకు ముందే నీకు వెనక ముందు ఎవరు లేరన్నమాట. డబ్బులు ఇచ్చలేను, ఏమైనా కొనుక్కున్నావా? అరే పొద్దు నుంచి ఏం తినలేదా? వెళ్ళి ఏమైనా తీసుకో. లోపల ఒకే ఒక్కగా ఉందా? నిద్ర పడటం లేదు. లోపల ఒక్కగా ఉంటే ఇక్కడ పడుకో. ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడుకోవాలా? ఇక్కడ. ఇక్కడ పడుకున్నా నిద్ర పట్టడం లేదు మ్యామ్. అయితే ఓ పని చెయ్యి, కందమామను చూస్తూ పడుకో, అదే పడుతుంది. ఓ పని చెయ్యి, పాట పాడు. నేనా? నువ్వే. నువ్వు పాట పాడితే పాట వింటూ నిద్రపోతాను. పాడు మ్యాన్. తక్కదిమి తక్కదిమి తూ నీ తస్సా దియా. తక్కదు, నేను పాడతాను ఉండు. తకధిమి తకధిమితోందిని తస్సదియా, ఏ ఊరు ఏ వాడ సందమామా, ఈ గుడు చేరావే సందమామా. చూస్తే దీపమని లోకం తెలియని పాపవని, ఎట్టా నీతో చెప్పేది చెప్పక ఎట్టా దాచేది. ఏమి చిత్రమే ఇది చందమామా, ఎంత చోద్యమే ఇది చందమామా. తగధిని తగధినితో దీన్ని తస్సాదేయా, ఏ ఊరు ఏ వాడ చందమామా, ఈ గుడు చేరవే చందమామా. చేరే తీరం ఏదైనా పయనించేది ఒక పడవ, ఎవరికి ఎవరో నిన్నటికి ఏమవుతామో రేపటికి. బదులు పలకవే నువ్వు చందమామా, పలకలేవులే నువ్వు చందమామా. తకధిమి తకధిమితో దేని తసారియా, ఏ ఊరు ఏ వాడ చందమామా, ఈ గుడు చేరవే చందమామా.
ఈ ఫోటోలో ఉన్న కుమారి లక్ష్మి కనపడటం లేదు. ఎవరైనా ఆచూకీ తెలిపినా, వెతికి తీసుకొచ్చి ఈ కింది అడ్రస్ కు అప్పగించిన 10,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. ఇట్లు నీలకంఠం. ఇక్కడ తీసుకొచ్చి మీ అమ్మ నాన్న చిన్నప్పుడే పోతే మేనమామనైన నేను నిన్ను కన్న కూతుర్లా పెంచాను. నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాను. కానీ నన్ను నా మాటను లెక్క చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతావు. బరువు మర్యాద గంగలో కలిపి పారిపోయింది చాలక. సిగ్గు లేక ఇంకా ఇక్కడ నుంచున్నావే. పద లోపలికి. నన్ను ఇక్కడ తీసుకొస్తున్నట్టు ముందుగానే తెలియచేశావు అన్నమాట. నీతో తిరిగి వచ్చానని నలుగురు నన్ను వేలెత్తి చూపించేందుకు, నా బ్రతుకు నవ్వులు పాలు చేసేందుకు ఇంత పని చేస్తావా? లోపలి. ఈ డబ్బు కోసం కక్కుర్తి పడేదా? నన్ను మళ్ళీ నరకంలోకి తీసుకొచ్చా? ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండదు. గెట్ అవుట్, గెట్ అవుట్. ఇక్కడికి తీసుకొచ్చింది ఈ డబ్బు కోసం కాదు. నేను తలుచుకుంటే చిటికలు వేలకు వేలు సంపాదించగలను. కానీ నువ్వు తుఫానుకు భయపడి చెట్టు మీద నుంచి ఎగిరిన పక్షి రక్షణ కోసం మునిగిపోతున్న పడవ మీద వాళ్ళినట్టు నా ఇంటికి. నేను కన్నవాడిని, ఎరుగిన వాడిని, గాలికి పెరిగిన వాడిని అయినా కనిపించిన వారి మమకారాలకు విలువ ఇచ్చేవాడిని. కనుకనే నేను మీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. చదువుకున్న దానివైనా నన్ను అర్థం చేసుకోలేకపోయా. ఈ డబ్బు నేనిచ్చే నీ పెళ్లి కానుక తీసుకు. సిగ్గు శరం లేక పరాయి మొగాడితో తిరిగి వచ్చిన తాలక తెగించి వాడితో లేచిపోదాం చూస్తున్నావు. ఆ లోపలికి. నోటికి వచ్చినట్టు వాయితే నేను ఊరుకోను. నన్ను వదలండి, నేను అతనితోనే వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? నీ కాబోయే మూగుడు నేను. ఎవడు వెంటో పడిపోతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటావా? నరికి పాటేస్తాను. జాగ్రత్త. దీని పని ఇలాగా మళ్ళీ లక్ష్మి మీద చెయ్యేశావు. నీ రక్తం కళ చూస్తాను, ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త రంగా. నన్ను నీతో పాటు తీసుకెళ్ళి రంగా. ఇన్నాళ్ళు నన్ను పసిపాపలా లాలించావు, పాట పాడి జో కొట్టావు. నీ ఒడిలో తప్ప ఈ ప్రపంచంలో ఇంకెక్కడో బ్రతకలేను. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు రంగా. నీ ఇష్టం వచ్చిన వాడిని కట్టుకుంటే ఈ ఆస్తిలో నీకు చిల్లి గబ్బ కూడా దక్క. నువ్వు నీ భావన చేసుకుంటే తప్ప ఈ ఆస్తి నీకు చెందకూడదని నీ నాన్నగారు వీలు నామాలు కూడా రాశారు తెలుసా? మా నాన్న రాశారు, మీరే ఆయన చేత రాయించుకున్నారో నాకు అనవసరం. ఆస్తి కోసం ఈ మూర్ఖుని చేసుకుంటానని ఆశపడకండి. మీకు మీ ఆస్తికి ఒక నమస్కారం. నాకు కావాల్సింది ఆస్తి కాదు. ఆ మాట నోటితో అంటే సరిపోదు. ఏం రాసుకుంటారో మీరే రాసుకోండి, సంతకం పెడుతున్నాను. Now I'm free. Up.
ఆడ చిలక పచ్చ చీర గట్టి సోకులన్నీ దాచిపెట్టి ప్రాణాలు తోడయ్యకే పళ్ళ ముందే కాపుకొచ్చి అందకుండా ఆశ పెట్టి రేపంటు దాటయ్యకే నీదు కౌగిళ్ళకి అరే రావే నా పొందుకి నీడు కౌగిళ్ళకి చిలక పచ్చ జీర గట్టి సోకులన్నీ దాచిపెట్టి ప్రాణాలు తొడయ్యకే కోరిక చిగురేసే మనసు గేడో మత్తు కమ్మేసనేంచి ఉడికించి కసి పెంచి సంపొద్దు అర్ర చిలక పచ్చ చీర కట్టి సోకులన్నీ దాచిపెట్టి ప్రాణాలు తొడయ్యకే పెట్టి ముద్దమంత బొట్టు పెట్టి చూపులతో కదిలించకే అరే చెంతకొచ్చి జరదీసి మనసు తీర ముద్దు పెట్టి మరి బాలా తెలిసవే ఏమిటండి వదలండి ఏమిటండి మోడ్ సరసం ఇదేం కొత్త కాదుగా ఇది వరకు అంటే ఇక మీదట నేను చెప్పినట్టు బుద్ధిమంతులా ఉండాలి అలాగా ఎందుకో అడ్డు ప్రశ్నలు వేయకూడదు పేడా పాడా లేకుండా అల్లరి పనులు చెప్తాం ఎన్నాళ్ళు ఏ నెల్లు ఏ నెల్ల ఏడు అంటే ఏంట్రా కొత్తపేట పని ఉండలేను గురు నా పాపగారి మీట నా బైకులు ఎరగబడి చేశారు పైగా నువ్వైనా సరే వాళ్ళ పేటలు అడుగు పెట్టావంటే నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పమన్నారు గురు కుక్కలు నా కొడక Thank you.
ఏరా పాపిక, నోరు వాయి లేని మా పూర్తిగాడి మీద చూపిస్తావురా నీ ప్రతాపం? నీ పేటలోకి వస్తే నన్ను ఏదో చేస్తానన్నావటగా. అందుకే ఇప్పుడు నీ పేటలోకే కాదు నీ ఇంట్లోకే వచ్చాను. ఏం చేస్తావో చెయ్యి రద్దగిడికి. ఎప్పుడు నా వెంట ఉండి నన్ను కాపాడే కుక్కలకు బిస్కెట్లు వేయటం అలవాటు. అలాగే నా ఇంటి ముందుకొచ్చి నా పేరు పెట్టి పిలిచే బిచ్చగాడికి 1000 రూపాయల నోట్ల కట్ట విసిరివేయడం అలవాటు. నీ ప్రాణాల మీద తీపి ఉంటే ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ పాపారావు పేరు తలుచుకొని 10 కాలాల పాటు గంజి నీళ్లు తాగి బతుకు. అయితో సలా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా కుక్కలకి వేస్తాను. ఇంకెప్పుడైనా మా వాళ్ళ వైపు వేలెత్తి చూసినా కన్నెత్తి చూసినా కాలు కాలు కీలు కీలు వేలుకు వేలు ముక్కలు ముక్కలు చేసి పేరంత వెళ్తాం. ఖబర్దార్ మా ఆదర్శం. రంగడెక్కడ? ఎందుకు? ఈజ్ అండర్ అరెస్ట్. మర్యాదగా పెట్టాం మనం. ఆన్ వాట్ చార్జ్ హీస్ అండర్ అరెస్ట్? ఇన్స్పెక్టర్, నీకు అలా అడిగే హక్కు లేదు. నువ్వు అడిగిన వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇంతకీ నువ్వెవరు? ఐఎమ్ హిస్ వైఫ్. నేను ఆయన భార్యని. వాట్? నువ్వు ఇంత చదువుకున్న దానివి, అటువంటి నటుడి శ్రౌడిని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. డోంట్ టాక్ అన్నెసెసరీ ఇన్స్పెక్టర్. హావ్ యు గాట్ ఎనీ వారెంట్ టు అరెస్ట్ హిమ్? ఓ, నువ్వు లా గురించి కూడా మాట్లాడుతున్నావా? అలాంటి జులాయి విధవని, కట్టు తెంచుకున్న పొగరబోతు గిత్తలా ఊరు మీద పడి అందరినీ కొట్టే రౌడీ విధవని అరెస్ట్ చేసే అధికారం నాకుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ ఇన్స్పెక్టర్. నా భర్త మీరు అనుకునే లాంటి మనిషి కాదు.
అతను అమాయకుడు అనుకునే అంత అమాయకురాలి అనమాటను. నిజంగా దురదృష్టం సార్. ఐ హావ్ టు పిటీ యూ. ఎనీహౌ, ప్రజల్ని హడలెత్తిస్తున్న అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించక తప్పదు. నో, యూ కాంట్, ఇట్ ఇస్ ఇల్లీగల్. చూడమ్మా, ఇంతకు ముందే అతను కొత్తపేటలో పాపారావు ఇంటి మీద పడి అతను చావ చేత కొట్టి పారిపోయించాడు. కమాన్, వెతకండి. ఇన్స్పెక్టర్, వాట్? ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. మీరు చెప్పిందే నిజమైతే నా భర్తని నేనే పోలీసులు కప్పిస్తాను. నా మాట నమ్మండి. ఆల్ రైట్, నీ మాట నమ్ముతున్నా. ఇలా చూడు, నువ్వే నీ భర్తను నాకు అప్పగిస్తున్నావు, గుర్తుంచుకో. ఆ గ్లాస్ అన్నం పెట్టు. ఏమిటి ఒక్క అంశం పెట్టావే, నువ్వు కూడా తెచ్చుకో, కలుస్తున్నావు. నేను ఇక నెత్తురు కూడా తినలేను. ఎవరు ఉన్న మాటే అన్నాను. మీరు చేస్తున్నావు అని వినలేక చెవులు మూసుకున్నాను, సిగ్గుతో తల ఉంచుకున్నాను. ఇవన్నీ నీకు చెప్పింది ఎవరు? ఎవరైతే మీరు ఊరు మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నది అబద్ధమా? ఇష్టం వచ్చిన వాళ్ళని చావు కొడుతున్నది అబద్ధమా? పోలీసులు పట్టుబడకుండా తప్పింది తిరగడం అబద్ధమా? ఇందులో ఏది అబద్ధం? చేసిన వాటికి సంచాయిషి చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ అడిగే అధికారం నాకుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరిని కొట్టొస్తున్నదో నాకు తెలుసు. పోలీసులు చిట్టాలో పేరెక్కిన నేరస్తుడు మీరు. అయితే కావచ్చు, పోలీసు బలగం అంతా కలిసి వచ్చానని నేను చేయలేదు. మీ దుర్మార్గం ఎప్పుడు ఇలాగే సాగుతుంది అనుకున్నారా? మీ దౌర్జన్యానికి గురైన ఎందరో భార్యా బిడ్డలు కన్నీళ్లు, మీ కాళ్ళ కింద భూమిని కదిలించి వేస్తుందని గుర్తుంచుకోండి. వాళ్ళు మీలాంటి రౌడీలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, కొట్టుకోవటం, పొడుచుకోవటం, ఒకళ్ళ రక్తం ఒకళ్ళ కళ్ళు చూడటం, ఒంట్లో బలం ఉన్న నాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడటం, ఒంట్లో బలం అడిగాక ఏ మూలలో పడి మూలుగుతూ గడపటం, ఇవేగా మీ బతుకులు. పాపం చేసేది మీరు, వాటి ఫలితం అనుభవించేది మీ మీద ఆధారపడిన అమాయకులు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు చులాయిగా తిరిగే రౌడీ భార్యను అనిపించుకున్నాను. రేపు మీకంటే బలవంతుడు మిమ్మల్ని కొడితే నా మాంగల్యం వాళ్ళు పెట్టిన దీపంలా క్షణం క్షణం ఎంత రెపరెపలాడుతుందో ఊహించగలరా? మీరు చేసిన నేరానికి మిమ్మల్ని జైల్లో పెట్టిన నాడు నా బ్రతికేం కావాలి, మీ రక్తం పంచుకుని బిడ్డగా ఏం కావాలి? నేరస్తుడు బిడ్డగా ముద్రపడి వీధులు అడుక్కుతుంటూ దిక్కుమాలిన బ్రతుకు బ్రతకాలి అంతేగా. చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకుంటే తప్ప భవిష్యత్తులో వెలుగు కనిపించదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఒప్పంచేయాలి. గతాన్ని చెరిపేసుకోవడానికి, జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోవడానికి మీరు చేసిన నేరాలకు మీరే శిక్ష అనుభవించాలి. ఇక ముందు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేయనని నా మీద ఒట్టేయండి. నేను ఇంత దూరం ఎప్పుడూ ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి చేదు తిని తిని జీర్ణించుకున్న వాడికి దీపని ఎదురు చూపించావు, నాలోని మూర్ఖత్వాన్ని కరిగించావు. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాకు నేనుగా లొంగిపోవడానికి వచ్చానంటే నమ్మకం కలగటం లేదా? నేను మీ పోలీసులు కానీ చట్టానికి కానీ భయపడి కాదు వచ్చింది. నా కోసం అన్నీ వదులుకొని నాలో మంచిని చూడాలని తప్పించే ఈ మనిషి కోసం మీ ముందు తలంచుతున్నాను. వెరీ గుడ్, నిన్ను నేను మనసారా అభినందిస్తున్నానమ్మా. ఇంతకాలం మేము సాధించలేనిది నువ్వు సాధించావంటే ఇది నీ త్యాగం అనుకోవాలా, నీ సంస్కారం అనుకోవాలా, నీ ఔన్నత్యం అనుకోవాలా? ఎనీహౌ, ఇది మా లా అండ్ ఆర్డర్ చరిత్రలోనే ఒక అపూర్వ సంఘటన. ఎస్, నాకుండా కొత్త ఎవరు అర్థం చేసుకుంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ గత జీవితం చాలు, ఇక మీదట మన బ్రతుకంతా వెంటాడకూడదని పనిచేశాను. కడిగిన ముచ్చెంలా మీరు తిరిగి రావాలని పనిచేశాను.
మట్టిలోంచి మాణికాన్ని సాధించానన్న తరువు నాలో మిగిలినివ్వండి. ఏమండి నన్ను క్షమిస్తారు కదా? అందుకే మిమ్మల్ని ఆడవాళ్ళన్నారు. నీ పాత జీవితం ఈ కటకటాల వెనక కడిగి వేయబడింది. ఇవాళ నుంచి కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నావు. మేమందరం గర్వించే విధంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని ఆశిస్తాను. రా కూర్చో, నేను దించేసి వెళ్తాను. మీతో చిన్న పన్నెండు వచ్చాను గోపాలరావు. చెప్పండి. ఏం లేదు, ఇతని పేరు రంగా. ఒకప్పుడు పేరు మోసిన రౌడీ, కానీ ఇప్పుడు అతని జీవిత విధానాన్ని మార్చుకుని కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. మన ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించారంటే తన నిజాయితీని నిరూపించుకుని త్వరలోనే మీ విశ్వాసాన్ని సంపాదించి భవిష్యత్తులో మీకు మీ ఫ్యాక్టరీకి అండగా ఉంటాడన్న విశ్వాసం. తర్వాత మీ ఇష్టం. మీరు అంతగా చెప్తేనే కాదంటానా? అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మన పనిలోనే నిమగ్నమై ఉన్న అతను చూసావా? నేను ఇవాళే చెప్తున్నాను, గుర్తుంచుకో. అంత శ్రద్ధ పట్టుదల ఉన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. ఏరా, ఇన్నాళ్ళు నన్ను మించిన రౌడీ లేడని రొమ్ము విరుచుకొని తిరిగేవాడివి, జైల్లో పడటంతో చిలుం వదిలిందా? తప్పులా మా మీద విరుచుకు పడేవాడివి? దిక్కు లేక పోలీసులకు లొంగిపోతావా పిరికి నా కొడక? పోలీసులు బాగా బైకులర పొడిచారా? ఇప్పుడు కొన్ని బుద్ధొచ్చిందా ప్రారంభక నాయాలా? ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు జైల్లో పడి బతికి బయటకొచ్చావా?
చేయాలా? ఏంటండి రక్తం, ఏం జరిగింది? ఏం లేదు. ఎవరితోనైనా గొడవ పెట్టారా? మళ్ళీ పాత జీవితంలో అడుగు పెట్టారా? నాకిచ్చిన మాట మర్చిపోయారా? నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఎదురైంది. తిరిగి నా గత జీవితంలోకి అడుగు పెట్టకూడదు అనుకున్నాను, కాబట్టి నా పేరు వింటేనే పారిపోయే పిరికి పందలు ఈరోజు నా మీద చేయి చేసుకున్నాను. అంటే నేను మారినా గతంలోని నా శత్రువులు మారలేదు. నిన్నటి నా సమర్థత వాళ్ళకి బుద్ధి చెప్పింది, ఈనాటి నా మార్పు వాళ్ళకి బలాన్ని. అందుకని వాళ్ళు కొడితే అసమర్థుల తనులు తినొచ్చారా? మీ చేతకంతనానికి సిగ్గుపడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఏమిటి, నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? ఆనాడు నా చెడు తిరుగులని రౌడితనాన్ని ద్వేషిస్తున్నానన్నావు, ఓర్పు అన్నావు, మార్పు అన్నావు. అవన్నీ అలవరుచుకోవడం వల్ల వాళ్ళు నన్ను కుట్టినా తిట్టినా భరించాను, అయినా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. ఎందుకని? ఏం తప్పు చేశారని? ముమ్మాటికి తప్పే చేశారు. మిమ్మల్ని దౌర్జన్యం చెయ్యొద్దంటే అర్థం, మరొక దౌర్జన్యాన్ని భరించమని కాదు. మిమ్మల్ని సన్మార్గంలో నడవమంటే అర్థం, మరొక దుర్మార్గానికి తల ఉంచమని కాదు. పైన తనను తానే రక్షించుకోలేని మగాడు, నమ్ముకున్న పెళ్ళానేం కాపాడగలడు, పిల్లల్ని రక్షించుకుంటాడు. స్త్రీ తన భర్త దొంగైనా సహిస్తుంది, హంతకుడైనా భరిస్తుంది, కానీ పెరికేవాడు కావడం మాత్రం క్షమించలేదు. మీరు చేసిన ఈ పనికి అయితే ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? భార్య బిడ్డలను ఎలా పోషిస్తాం? గోపాలరావు గారు, రెండేళ్ళైనా ఒక్క రూపాయి కూడా మీరు వడ్డీ జమ వేయలేదు. నిజమే, కానీ వడ్డీ కూడా కట్టాలని వారు వ్యాపారం ఎట్టా చేస్తారు? మరి మా బాకీ ఎప్పుడు ఇస్తారు? మీరు కొంచెం గడువిస్తే. ఎన్నిసార్లు గడువిస్తాం, ఇంకా ఎన్నెళ్ళని అడుగుతాం? ఇంకా ఒక్క రోజు కూడా ఆగలేదు. ఒక్క గంట టైం ఇస్తున్నాం, మా బాకీ మీరు మొత్తం చెల్లిస్తారో లేదా మీ ఫ్యాక్టరీ మా స్వాధీనం చేస్తారో ఆలోచించి చెప్పండి. అంతకంటే ఈ స్థితిలో నేను ఏం చేయలేను రంగ. ఎటు చూసినా అప్పులు పెరిగిపోయాయి, అవన్నీ తీర్చడం నా తరం కాదు. ఇప్పుడు ఇక ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వద్దు సార్, మీరు ఆ పని చేస్తే ఫ్యాక్టరీ మూతపడుతుంది, పని వాళ్ళందరం పట్టు చెత్తు పట్టుకుని ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే నేను ఏం చేయని చెప్పు? మీరు ఏం ఆధారపడకండి, ఈ బాకీదారు అందరితో నేను మాట్లాడతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. రామ్ రామ్జీ, రామ్ రామ్, రామ్ రామ్. ఇప్పుడు డబ్బు ఇవ్వాలి, మా ప్రొపరేటర్ గారిని ఒత్తిడి చేయకండి. మాది డబ్బు ఎట్లా పోసామనుకుని నోరు మూసుకుని ఊరుకోమంటారా? అని నేను అంటలేదు,
ఇప్పుడు డబ్బిస్తే గాని కదలవని కంటం మీద కూర్చున్నా మీరు వసూలు చేసుకోలేరు. ఆయన ఇన్స్టాల్మెంట్ పెట్టబోతున్నారు. మీరు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా వసూలు చేసుకోలేరు. అయితే మరి మా బాకీ ఎక్కడికి పోదు. ఒక్క నెల నాకు గడువు ఇవ్వండి. ఈ ఫ్యాక్టరీని నష్టం లేకుండా నేను నడుపుతాను. ఆ తర్వాత మీ డబ్బు మొత్తం వడ్డీతో సహా నేను చెల్లిస్తాను. నన్ను నమ్మండి. కాదంటారా మీ ఇష్టం. మా మొత్తం బాకీ మీరు తీరుస్తామంటే నేను నమ్మడమే కాదు, నువ్వేం చేయమన్నా చేస్తాం. ఆ మాట మీద నిలబడండి. సార్, నువ్వు మార్వాడీలతో ఏం మాట్లాడొచ్చావో నాకు తెలుసు, కానీ ఇది వర్కర్ల సమస్య. అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కదా మన ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది. ఆ బాధ్యత నాకు వదిలేండి సార్. ఏం భయపడక్కర్లేదు. మనం ఈ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఉద్యోగాలు పోవాలని నువ్వు గ్యారంటీ ఇస్తే రోజుకి 8 గంటలు కాదు 24 గంటలు పనిచేస్తాం. పోవాలంటే 3 మాసాలు జీతాలు లేకుండా పనిచేస్తాం. కడుపులు కాల్చుకుని పనిచేయక్కర్లేదు. చేసే పని శ్రద్ధగా పట్టుదలతో చేస్తే ఈ ఫ్యాక్టరీ నిలబడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. మిమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఒక్క రంగాకే ఉన్నాయి. ఈ రోజు నుంచి మన ఫ్యాక్టరీ బాధ్యతలు రంగాకి అప్పగిస్తున్నాను. ఇవాళతో ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న అప్పులన్నీ తీర్చిచ్చాను. ఇంకెవరికి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నా బాధ్యతను నెరవేర్చుకున్నా. చాలా సంతోషం రంగ. నా పరువు నిలబెట్టావు, నన్ను రుణముక్తుని చేశావు. ఇంకా ఈ ఫ్యాక్టరీ నీ చేతుల్లో ఎంతో అభివృద్ధిలోకి వస్తుందని నా నమ్మకం. ఇక నుంచి ఫ్యాక్టరీ మీద ఉన్న సర్వ హక్కులు నీకే అప్పగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కంగ్రాచులేషన్. ఈ ఫ్యాక్టరీ ఆ వెతకోకి మాత్రం తగ్గటానికి వీల్లేదు. నమస్కారం బాబు గారు. నారంగా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. కూర్చో. ఈ ఫ్యాక్టరీ నువ్వెంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ బిజినెస్లో వచ్చిన చిక్కుల వల్ల నా కుటుంబంలో కలతలు చెలరేయి. నీ సామర్థ్యం వల్ల అవన్నీ తొలగిపోయాయి. ఇంకా నా భార్యా బిడ్డలకు తగిన ఏర్పాట్లు చేసి నా శేష జీవితాన్ని తీర్థయాత్రలతో గడపాలని నిశ్చయించుకున్నా. ఈ డబ్బు తీసుకుని నీ బరువు బాధ్యత తీసుకోండి. వద్దు రంగ, ఎంతకాలం నీ ఇలా ఇస్తావు? ఇప్పటికి ఇచ్చింది చాలు, ఇది తీసుకెళ్ళి. మీ వల్ల నేను తిట్టవాణి. తీసుకోండి, నా రుణం తీర్చుకున్నాను అవుతాను. నీకు నా రుణం తీర్చుకునే బుద్ధి లేదన్నమాట. ఇది నాకు రావాల్సిన డబ్బు. ఏమిటయ్యా ఈ అన్యాయం? ఇంకా నీకు రావాల్సిందేమిటి? గోపాలరావు గారు, నువ్వు ఈ ఊరు వచ్చి వ్యాపారం మొదలు పెట్టేప్పటి నుంచి నీకు నేనెంతో సహాయం చేశాను. నా అండదండలతోనే ఈ ఫ్యాక్టరీని ఇంతకాలం నడపగలిగి దీన్ని సక్రమంగా పొందవలసిన వాడిని నేను. నేను కావాలని అడిగినా నన్ను కాదని ఒక రౌడీ వెధవకు జైల్లో పడి వచ్చిన బందిపోటుకు దారాదత్తం చేస్తావు. అసలు ఈ జులాయి వెధవకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, దొంగ నోట్లు గుద్దాడా? నిలకంటాం. మాట్లాడినివ్వండి. ఇలాంటి వాళ్ళకి మాట్లాడడం అలవాటు, నాలాంటి వాడికి అనుకున్నది సాధించడం అలవాటు. తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు తమకున్న దుర్గుణాలన్నీ ఎదటి వాళ్ళు చూస్తారులేండి. షట్ అప్ మిస్టర్ నీలకంఠం. సంతకాలు చేయించుకుని ఆస్తి సొంతం చేసుకునేవాడిని కాదు, నా స్వశక్తి మీద ఆధారపడినవాడిని. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కూడా నా స్వశక్తి మీదే సొంతం చేసుకున్నా. రాత్రింపగళ్ళు కష్టపడి నా చివరి రక్త పుట్టి వరకు దారపోసి దీనికి మహోజ్వలమైన భవిష్యత్తు కల్పిస్తాను. దేశంలోకెల్లా ఒక మహోన్నతమైన సంస్థగా దీన్ని రూపొందిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఫోన్ ఫ్రమ్ జాయింట్ సెక్రటరీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. హలో, గుడ్ మార్నింగ్ మిస్ మీనన్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ షిప్ ఈజ్ లీవింగ్ ఫ్రమ్ మెడ్రాస్ హార్బర్ నెక్స్ట్ మండే.
Thank you very much. That's right, Miss Menon. That is mine. Officer Joseph. ఆప్యాయతకి పాత ఊళ్ళో పెద్దలు మీకోసం వచ్చారు. వస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 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 సారీ లక్ష్మి, లేట్ అయింది. మీకు ఇది మామూలేగా? అందుకే నా కోసం కనిపెట్టి కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నాకు వినిపించదు. మీరు రాందే నాకు ఫోన్ చేయడానికి మనస్కరించదు. త్వరగా పట్టించు, ఆకలిస్తుంది. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. వాట్, డోంట్ వరీ, నేను ఇప్పుడు వస్తున్నాను. లక్ష్మి, నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నువ్వు భోజనండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఫోన్ రాగానే భోజనం దగ్గర నుంచి లేచిపోవడమేనా? ఎంత అర్జెంట్ పని అయినా సరే మీరు ఫోన్ చేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఇలా పట్టుపడితే కాదు, నేను ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే ఫ్యాక్టరీ పని ఆగిపోతుంది, లక్ష రూపాయలు నష్టం వస్తుంది. అంతేగా వస్తే రానండి. మనకి నష్టం వస్తుందని కాదు లక్ష్మి, నేను ఒక పూట ఫోన్ చేయకపోతే పోయేది లేదు. నేను ఇక్కడ 5 నిమిషాలు ఆలస్యం చేస్తే రేపు అక్కడ కొన్ని వందల కుటుంబాలకు భోజనం లేకుండా పోతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఒక్క పూట కన్న కూతురు పక్కన కూర్చుని ఫోన్ చేసి తీరిక లేకపోయాక, కట్టుకున్న భార్య చేతి మీదుగా అన్నం తినే అవకాశం లేకుండా పోయాక ఎందుకు ఈ లాభాలు, ఎవరి కోసం ఈ సంపాదన? ఇంతకంటే చాలీ చాలని సంపాదన రోజులే నయం. ఉన్న దాంతో ఎంతో తృప్తిగా బిడ్డను మధ్యన కూర్చోపెట్టుకుని హాయిగా గడిపేవాడు. అవును లక్ష్మి, అప్పుడు మనకు ఒకే బిడ్డ. ఈనాడు మనకు సంపదతో పాటు సంతానం కూడా పెరిగింది. కన్న బిడ్డలు కాకపోయినా మన ఉన్నతి కోసం చెమటోడ్చి కష్టపడే ప్రతివాడు మన బిడ్డే. నీ కోసం, నా కోసం, శాంతి కోసమే కాదు, ఆ శ్రమజీవుల కుటుంబాల మనుగడ కోసం నేను విశ్రాంతి నుంచి మర్చిపోవాలి. ప్లీజ్ నన్ను వెళ్ళి. మెయిన్ సప్లై కరెక్ట్గా ఉందా? చూసాను సార్. మన ట్రాన్స్ఫార్మర్ చెక్ చేశారా? మెయిన్ స్విచ్ అని చూసారా? ఎస్ సార్. అప్పటి చాలు సార్. ఇప్పుడు స్టార్ట్ చేయండి.
నువ్వు ఎవరికైనా మనసిచ్చావా?
నా దగ్గర సిగ్గేంటే నీ మనసులోని మాట చెప్పు. డాడీతో నేను మాట్లాడతాను సరేనా? బేబీ, నువ్వు మనసిచ్చావంటే అతడు అన్ని విధాలా యోగ్యుడై ఉంటాడు. ఎవరతను? ఊరేమిటి, పేరేమిటి? నాకు తెలియదు డాడీ. తెలియదేంటే? పోనీ అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. ఎన్నాళ్ళే మీకు పరిచయం అయి? నెల్లు. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నారా? రోజు కలుసుకుంటూనే ఉంటాం. ఇవ్వడానికి నాకు నిమిషం పట్టలేదు. రోజు కలుసుకుంటున్నా, ఇవ్వడానికి ఆ నిమిషం టైం దొరకలేదా? ఊరుకో బేబీ, మీ మమ్మీ మాట పట్టించుకో. ఇవరకు నీ భార్య బిడ్డలకు ఏమేమి కలుసుకుంటా పోయావు. నీకు తెలియదు ఏమి అన్నయ్య గారు, అన్నం తినే ఇంటికే కన్నం వేసినట్టు ఆ రంగనాథం మా ఫ్యాక్టరీలో కూలీగా చేరి ఆయన మాయ చేసి ఫ్యాక్టరీ వేయించుకుని కోటీశ్వరుడయ్యాడు. నాకు తెలుసు చెల్లెమ్మ, నువ్వేం బెంగ పెట్టుకో. నీ ఫ్యాక్టరీ మళ్ళీ నీ చేతుల్లోకి వచ్చేట్టు చేయటం నా బాధ్యత. రాజేష్ చాలా చురుకైన వాడు, నేను చెప్పినట్టల్లా వింటా. సక్సెస్ అంకుల్, సక్సెస్. మీరు చెప్పినట్టే చేశాను. ఆ రంగనాథం కూతురు నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోదు. వెల్ డన్ మై బాయ్, నీ తెలివితేటల మీద నాకు ఎప్పుడూ నమ్మకం. నువ్వు పని చేయాలి. ఆ రంగనాథం గారి ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగం సంపాదించాలి, ఎంత చిన్నదైనా సరే. ఇక చూసుకో, నిన్ను ఆ రంగనాథం గారి కుర్చీలో కూర్చోబెట్టు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. మా డాడీ ప్లాన్ వేశాడంటే విష్ణు చక్రం విసిందట్టే. రావి మొక్క మొలిచిందంటే రాజభవనం అయినా సరే ఊరిపోక తప్పదు. సార్, మీకోసం ఎవరో కుర్రోడు వచ్చారు సార్, పర్మిషన్ తీసుకుని వస్తాను, లోపల చూసుకుని వచ్చేస్తాడు సార్. నా పేరు రాజేష్, మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం కావాలి. నేను ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ని, ఉద్యోగం కోసం వచ్చిన వాడివి. ఇలా డిమాండ్ చేయడం పద్ధతి కాదు. నాకు డిమాండ్ చేసే హక్కు ఉంది. నేను ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గోపాలరావు గారు కొడుకుని. అలాగా, ఈ విషయం ముందే తెలిస్తే నువ్వు ఇక్కడికి రాకుండానే నీకు ఉద్యోగం ప్రొవైడ్ చేసి ఉండేవాడిని. నేను ఇవాళ ఇంతటి వాడిని కావడానికి కారణం మీ నాన్నగారు. వర్క్స్ మేనేజర్గారితో చెప్పి ఇతను మన ఫ్యాక్టరీలో వర్కర్గా చేర్పించండి. అదేమిటి, నేను గ్రాడ్యుయేట్ని, వర్కర్గా చేరమంటారేమిటి? మీ నాన్నగారు నన్ను పైకి తీసుకొచ్చింది అక్కడి నుంచే కనుక. ఎగిరి ఎవరెస్ట్ శిఖరం చేరుకోవాలనుకోవడం పొరపాటు. ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఒక్కొక్క మిట్టు పైకి వెళ్ళాలి. ఆపరేటర్, బయట ఏమిటా కేకలు వరకు? వాళ్ళకేం తెలుసు, మేం చెప్పు. మీరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ని ఆపద సమయంలో ఆదుకుని కాపాడ. మేము తలుచుకుంటే మీ వర్కర్లు చేసే సమయం నిమిషాల్లో ఆపక. ఎలా? మీరు మాకు 5 లక్షలు ఇస్తే చాలు, అది వాళ్ళకి పనిచేసి వాళ్ళను మన వైపు తిప్పుకుందాం. షట్ అప్. ఐ డోంట్ పెలవ్ మై వర్కర్స్ టు బి పర్చేజ్డ్ బై బ్రోకర్స్ లైక్ యూ. నీ పేరు చెప్తేనే వర్కర్లు నిప్పులు కక్కుతున్నారు. ఈ ఆవేశంలో వాళ్ళు నిన్ను నీ ఫ్యాక్టరీని నేలమట్టం చేయరు. మా మాట విను. నేను ముందే చెప్పాను, నాకు నా వర్కర్ల మధ్య మీలాంటి తగుల్బాజీ దళారీలు అక్కర్లేదని. నా వర్కర్ల సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయ సమ్మతమైతే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాను, లేకపోతే నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. వెళ్ళకపోతే ఐ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఈ వర్కర్లతో వ్యవహారం నువ్వు అనుకున్నంత సులభం కాదు మిస్టర్. ఆడపిల్లలు లేవదీసుకోవడం కాదు మిస్టర్. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అడుగు వస్తున్నాడు. మిమ్మల్ని మా నాన్నని మోసం చేసి ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకున్న రాక్షసుడు. ఎవడా కొట్టుకుసింది? ఎవడు ఎవడా కొట్టుకుసింది?
ఎవరు మాట్లాడరే ఎవరా కొత్త కూర్చుంది ఎవరైతేనే నువ్వు మాలాగ కూలీగా చేరి ఈ ఫ్యాక్టరీ చేజిక్కుచుంది అబద్ధమా ఈ నక్క వినాలతో మా నాన్న నమ్మించి ఈ వర్కర్లకి మాయమాటలు చెప్పి ఈ రోజు ఫ్యాక్టరీ మీద ఆధిపత్యం చలాయిస్తుంది అబద్ధమా అదే అబద్ధమైతే ఆనాడు రోడ్ల మీద రౌడీగా తిరుగుతూ మాలాగా కూలీగా చేరిన వారిని ఈనాడింత కోటేశ్వరుడు ఎలా కాగలిగాం రైట్ ఇప్పుడు మీరు సమ్మె చేస్తున్నది నేను బాగుపడ్డానా మీరు బాగుపడ్డానికి నేనే ప్రయత్నం చేయలేదా ఏం చేశావు ఈ స్వార్థం నువ్వు చూసుకున్నావు ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు మీ అందరి నిర్ణయం కూడా ఇదేనా ఆల్రైట్ మీ కోరికలు న్యాయ సమ్మతమైనయితే నేను తప్పకుండా తీరుస్తాను మెమరాండం ఇవ్వండి ఇది మా వర్కర్స్ యూనియన్ మెమరాండం ఇది మా వర్కర్స్ అసోసియేషన్ ఇది మా కార్మిక సమితి మెమరాండం సారీ కామ్రేడ్స్ దీన్ని నేను ఆత్మరక్షణ కోసం ఉపయోగించలేదు మీ ఆవేశాన్ని అదుపులో పెట్టడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాను నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఇంకా అన్యాయం చేశారనుకుంటే మీలో ఏ ఒక్కరైనా ఈ రివాల్వర్తో నా ప్రాణాలు తీయడానికి అధికారం ఇస్తున్నాను థ్యాంక్ యూ నాకు తెలుసు ఇది మీకు పుట్టిన బుద్ధి కాదు మీరు మేము పచ్చగా ఉంటే సహించలేక ఆ గాజ కింద పందికొక్కు లాంటి స్వార్థపరులాడిన నాటకం ఎంత ధైర్యరా నీకు నా కూతురు చెయ్యి పట్టుకుని నా ఇంట్లోని అడుగు పెట్టడానికి ఎన్ని గుంటెలు రా యూ చీట్ నా కూతురు జీవితంతో ఆటలాడుకోబోతున్నావు రా స్కౌండ్రల్ గాలి మేడలు కట్టుకోకు మా శాంతితో నీ పెళ్లి జరుగుతుంది అనుకో గెట్ అవుట్ నీ కూతురు పెళ్లి నిర్ణయించడం ఇప్పుడు నీ చేతుల్లో లేదు శాంతి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించు అడిగి తెలుసుకో యు హౌ డేర్ యు టు స్పీక్ డోంట్ టాక్ సారీ సారీ శాంతి నువ్వు వెన్నుకున్నవాడు ఎంతో గొప్పవాడై ఉంటాడనుకున్నా నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావు అనుకున్నావు నా బిడ్డ వయ్యింది ఇటువంటి చరిత్రహీనుని ఎన్నుకుంటావని అనుకోలేదు ఈ నిర్ణయాన్ని నేను హర్షించను అంగీకరించను డాడీ ఎంత ఇన్సల్ట్ చేశారో చూసావా ఇంతవరకు మా డాడీ మమ్మీ దేవతలను గర్వించేదాన్ని నాంత అదృష్టవంతురాలు లేనే లేదని పొంగిపోయేదాన్ని శాంతి అది కాదమ్మా అంటే నువ్వు డాడీని వెనకేసుకొస్తున్నావు అనమాట నేను కోరుకున్న వాడిని చేసుకునే హక్కు కూడా లేదనమాట
అంత మాట అనకమ్మా. నీ డాడీ ఏం చేసినా నీ శ్రేయస్ కోరే చేస్తారు. అబద్ధం. నేను ప్రేమించిన సంగతి ఏమైనా దాచానా? నేనేమైనా సాటుగా పెళ్లి చేసుకున్నానా? నీ పరువు ప్రతిష్టలు ఏమైనా బగారుకి ఎక్కించానా? చెప్పు మమ్మీ, చెప్పు. అలా చేస్తేనే బాగుండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ అవమానం ఉండేది కాదు, ఇంత రాధంత జరిగేది కాదు. చిచే, డాడీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. మీ డాడీ ఎందుకు అలా అన్నారో ఆలోచించుకో. నేను ఇంకా ఆలోచించుకునేది ఏమీ లేదు. అతను లేని నాకు జీవితమే లేదు. అతన్ని కాదంటే నేను మీకు లేను. శాంతి, సారీ మమ్మీ, నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నువ్వు తప్ప నా బాధను ఎవరు అర్థం చేసుకోలేరు. డాడీకి ఎలా నచ్చ చెప్తావో నువ్వే చెప్పు. What do you want? I want justice. ఏ విషయంలో? నా విషయంలో, నా వర్కర్స్ విషయంలో. నేను చెప్పాల్సిందంతా అప్పుడే చెప్పాను. చెయ్యాల్సింది నేను చేస్తాను. గెట్ అవే. నాకు సమాధానం కావాలి. నీ తెలివితేటలతో, మాయ మాటలతో వాళ్ళని మోసం చేశావు. హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయి. అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటావా? నా ప్రాణాలు కంటే విలువైన నా రాజేష్ ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు డాడీ. ఇక నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఆరు నిమిషం ఆలస్యమైంది. మనందరి గుండెలు ఆరంచి చూడేది. నీ కూతురు చావడం తెగించింది. సమయానికి నీ రాకపోతే నీ నిద్ర మాత్రం అన్ని మింకేదే. ఎదిరించి పంతం ఎక్కించుకోవాలనా? చచ్చి మమ్మల్ని సాధించాలనుకుంటున్నావా? నీకు నువ్వు ప్రాణాలు తీసుకుంటానని భయపెట్టినంత మాత్రాన నిన్న దుర్మార్గకిచ్చి పెళ్లి చేసేంత పిరికివాడు అనుకున్నావా? నువ్వు ముచ్చట పడ్డావు కదా అని అలాంటి అయోగ్యులు నిన్ను అల్లుని చేసుకునేటంత పిచ్చివాడు అనుకున్నావా? ఒకవేళ ఒకవేళ అలాగే జరిగితే ఆ తర్వాత అక్కడ నువ్వు ఇక్కడ మేము చెప్తావు అనుభవించాలి. దానికంటే ఈరోజు అందరం కలిసి విషయం తాగి తవడం. మీరు కూడా ఎందుకు ఆవేశపడతారు? ఆవేశం కాదు లక్ష్మి, ఆవేదన. నా వాళ్లే నన్ను అర్థం చేసుకోవటం లేదని ఆరాటం. ఆ రాజేష్ పచ్చి దొంగ, రౌడీ, బ్లాక్ మెయిలర్. ఆపండి మీ కట్టు కథలు. నన్ను ప్రేమించే ఆ రాజేష్ మీ దృష్టిలో రౌడీ, బ్లాక్ మెయిలర్? అతన్ని మీ ఫ్యాక్టరీలను కొట్టి చంపాలని ప్రయత్నించే మీరు పెద్ద మనుషులు అంతేనా? నాకు తెలుసు, చిన్నవాళ్ల ప్రేమను అంగీకరించలేని పెద్దవాళ్ళందరూ పిల్లల మనసుల్ని విరిచేయడానికి ఎన్నో కథలని చెబుతారు. ఎవరేం చెప్పినా నా నిర్ణయం నేను చెప్తున్నాను. నా పెళ్ళంటూ జరిగితే ఆ రాజేష్తోనే జరుగుతుంది. రెండు ప్రసాదరావు గారు సమయానికి వచ్చారు. విన్నారుగా, మా శాంతి తన భవిష్యత్తు తనే నిర్ణయించుకునేంత గొప్పదైంది. మీరే చెప్పండి, ఏ తండ్రి అయినా తన బిడ్డ నిప్పు పట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోగలడా? పాముతో ఆడుకుంటారంటే దేవుడే వచ్చి కాపాడతారని చేతులు కట్టు కూర్చోగలడా? తొందర పడుకోండి. ఏదో వాళ్ళు తప్పటడుగంట వేయకపోతే చిన్నవాళ్ళు కాదు. వాళ్లను చక్కదిద్ది సరైన మార్గంలో నడిపించకపోతే మనం పెద్దవాళ్ళం. ఏదేమైనా నిన్ను కనిపించిన మీ తల్లి ఉంది, మనకు ఆత్మీయుడని మీ మామయ్య ఉన్నారు. మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. కానీ ఒక్క మాట, మీరేం ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు.
అమ్మాయి గారు రాజేష్ బాబు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారమ్మా. హలో అయ్య గారు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? హలో, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు వస్తే వెంటనే గోపాలసాం గుడికి రమ్మని చెప్పండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్. మాంగళ్యభారత మహోత్సత్తు మహోత్మార్పిత భవంతో మహాంతో గృహంతో మాంగళ్యభారత మహోత్సత్తు మహోత్సస్తు. మీ అత్తగారి పాదాలకు నమస్కారం చేయి. అయిపోయిందా అమ్మా నాన్న? నువ్వే అయ్యి నీ కూతురు పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించావు, ఆనందంగా ఉందా? అదృష్టవంతురాలివి. అక్కడ పెళ్లికొచ్చిన వాళ్ళంతా పెళ్లి కూతురు తండ్రి ఎక్కడా ఎక్కడా అని అడుగుంటారు. ఏమని చెప్పుంటావు? చచ్చిపోయాడని చెప్తావు. అంత మాట అనకండి. మమకారం నా కాళ్ళను అక్కడికి లాక్కెళ్ళింది. కన్న పేగును పెనవేసుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. కన్న పేగు మమక అవి నీకే గాని నాకు లేవనుకున్నావు. అది నాకేమి కాదనుకున్నావు. నువ్వు అనుకున్నది సాధించగలిగావు. అది అందరికీ సాధ్యం కాదు. నీలాంటి ఒక్కదానికే సాధ్యం. మొదటి నుంచి గొప్పదానని, చదువుకున్న దానని, సంస్కారం కాదానని, అతిశయం ఉన్నదాన్ని. నేనెవరిని? ఎవరు నేను? రాముడి కాలు తగిలి తాయి ఆరుదగా మారినట్టు నీ గాలి తగిలి మనిషిగా మారిన గడ్డిపోసనేగా. జీవితంలో నీకు భాగస్వామిని కాగలిగాను, కానీ ఈ ఆనందంలో తండ్రిగా పాలు పంచుకోలేకపోయాను. దురదృష్టవంతుడిని. ఈ ఒక్క పిలుపు నాకన్నిటినీ మించిన అనుకున్నది. నా కూతురు తప్పించుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరిద్దరు 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలని మన సారా దీవిస్తున్నాను. ఎవరి ఆశీస్సులు దీవెనలు మనకు అక్కర్లేదు. పద, మీరెక్కడికో వెళ్ళడం దేని బాబు? అంటే మీ ఉద్దేశం? మీరిక్కడే ఉండండి. ఇన్నాళ్ళు శాంతి నవ్వులతో ఆటపాటలతో
ఇల్లు కలకల్లాడింది. ఈరోజు మీరు ఇలా వెళ్ళిపోతే ఆ కారు చీకటి మీ ఎలా భరించగలం? చెప్పండి, మీరైనా చెప్పండి. బాబు, ఎవరేం చెప్పక్కర్లేదు. అభిమానం చంపుకుని అత్తవారింట్లో పడి ఉండటానికి నేనే గతి లేని వాణి కాదు. వెళ్ళిపోతున్నారు, మీరు శాంతి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళ ఆగమని చెప్పండి, వాళ్ళ ఆగమని చెప్పండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇప్పుడు ఆ తేవడం పొద్దున్నే కాఫీ ఇవ్వాలని బుద్ధుండక్కర్లా. ఇదిగో నీ కన్నవారింటి గారాబాలికర్ సాగవు. పొద్దున్నే లేచి ఇంటి పనులు వంట పనులన్నీ నువ్వే చేయాలి. నాకు వంట చేయడం రాదండి. పేరు గొప్ప ఊరు దిబ్బ, పట్టుబట్టలతో కాపురానికి వచ్చావు, వచ్చేప్పుడు వంట మనిషిని తెచ్చుకోలేకపోయావా? ఆ చూపుతో ఎలాగొస్తుంది గుడ్ల గొప్పలాగా. రాజేష్, నేను లేనిదే ఒక్క క్షణం బతకలేనన్నా. నేనే నీ ప్రాణం అన్నావు. నిన్ను నమ్మి మమ్మీ డాడీని కూడా ఎదిరించి వచ్చాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. కానీ నా జీవితం మాత్రం నవ్వులు పాలు చేయకు. ముందు ముందు నీకే తెలుసు. లక్ష్మి, లక్ష్మి, మన ఫ్యాక్టరీలో అదే దసరా ఉత్సవాలు ఎంత గ్రాండ్ గా చేస్తున్నా అనుకున్నావు? నేను వెళ్ళడానికి తిరిగి లేకపోయింది కానీ హరికథలు, కచేరీలు, డ్రామాలు, బ్రహ్మాండం. బై ది వే, పండకైనా మన ఇంటికి రంగులు వేస్తే మంచిది అనుకుంటాను. ఇల్లంతా పూసుకున్నట్టుగా ఉంది. ఏమంటావు? అది నీతో అయితే చెప్పాలనుకుంటుని చెప్పలేకపోతున్నా. అది 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 చాలా ముఖ్యమైన విషయమే. చెబుదామనుకుంటేనే మర్చిపోయాను. మర్పించాలని చూస్తున్నా. ఎన్నా నన్నే కాదు మిమ్మల్ని కూడా ఇన్నటికి మరొక రానిది. మనకున్నది ఒక్కటే అమ్మాయి శాంతి. చూడండి, నాకెందుకు శాంతిని చూడాలని ఉందండి. కన్న కూతురైతే కాపురానికి వెళ్ళింది, కానీ కన్న మమకారాల్ని తండ్రుల్లోనే ఉంచిపోయింది. కానీ 10 నెలలు మోసి కన్నది నేనే నన్నది మర్చిపోగలనా అన్నయ్య? ఎన్నేళ్ళు పెంచి దాని భవిష్యత్తు తీర్చిదిద్దలేకపోయినన్న బాధ మిగుల్చుకున్నాను. పిల్లల్ని కనడంతో పాటు వాళ్ళ కలరాత కూడా రాయటం చేతనైతే ప్రతి తల్లి అమృతంతోనే రాదు. జీవితంలో కష్టం సుఖం అనుభవించిందని నువ్వే ఇలా బాధపడేలా? ఏం చేయనన్నయ్య, నేను ఒకప్పుడు ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతా. ఒడ్డును చేరుకోవడానికి గడ్డిపోచును పట్టుకున్నాను, అయినా అది నా పాలిట కల్పవృక్షమైంది. ఆ మహావృక్షం జరిగిన అనర్థానికి ఇప్పుడు ఊహిసలాడిపోతుంది. అన్నయ్య, నాకు ఒక సాయం చేస్తారా? చెల్లెలివి, నువ్వు అడిగితే కాదంటాను.
చెప్పమ్మా ఇంకేమంటావు? మీరు ఒకసారి వెళ్ళి శాంతిని కలుసుకుని ఎలా ఉన్నదో నాకు చెప్పండి. నేను ఇలా చెప్పానని మా వార్త మాత్రం చెప్పకండి. నేనేదో దిగులు పడిపోతున్నాను అనుకుంటారా? అలాగే మాటలో పడి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. ఒక నిమిషం ఉండని, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు ఉంది వచ్చి? జస్ట్ నౌ. పెద్దపై వ్యాపారం అనేది బాగా సాగుతుందా? ఈ సంపాదన అనేది తుడుగుండలాంటి, దాంట్లో చిక్కున్నామంటే మనకు మనంగా బయటపడాలన్నా బయటపడలేం ప్రసాద్ రావు. చాలా కరెక్ట్. మీరు నాకు సహాయం. ఏమిటి? నా బిడ్డ ఎలా ఉంటుంది? నేను ఎలాగో. దేనికి నువ్వు ఇంతగా చెలించిపోవటం బాగుండలేదు రంగ. చూడు, జీవితంలో ఎన్ని గాయాలైనా మన పలికింది, కాలం ఒక్కటే. లోకం మారిన, సృష్టి అంతా మారిన ఆ నల్లరాయి అతను నా కూతుర్ని వంచుతున్నాడు. మమ్మల్ని తన గుమ్మం కూడా తొక్కదని శాసించాడు. మీరైనా ఒకసారి వెళ్ళి చూసి వెళ్తాను. తప్పకుండా వెళ్తాను. నేను ఇలా అన్నాను మాట తెలుసు. నేను బాధపడుతున్నాను సార్. ఇంకా వెళ్ళొస్తాను. రాస్కల్, నీ మాం చూస్తేనే పాపం, ఎప్పుడు ఏడితే ఏడుపుకొట్టు మొహం. పంపులు అడుగు పెట్టింది నేను చింతే. నోరు నొక్కుని పడి ఉండు. ఊరికే మూలిగా అంటే బీపీ చిట్లిపోతున్నావు అనుకున్నావు. చిచే, ఓహో మీరా తాతే? మీ డాడీ సిఐడిని పంపించినట్టున్నారు చూడు. ఏమిటమ్మా ఇది? కడిగిన ముచ్చల్లా ఉండేదాన్ని గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. ఏమైందమ్మా? కూర్చోండి మాయ. ఏమ్మా? డాడీ బాగున్నారు? బాగున్నారు. మమ్మీ చూడమ్మా, ఎంతైనా అత్తవారిల్లు అమ్మఒడి లాంటిది కాదమ్మా. నిజానికి నిన్న స్థితిలో చూస్తే మీ డాడీ గుండె ఆగిపోతుందమ్మా. ఆడపిల్లను కన్న వాళ్ళకి అంత సుతిపెత్తన మనసు ఉండకూడదు మావయ్య. నేను పెళ్లి చేసుకున్న రోజే మా డాడీ గుండె రాయి అయిపోయింది. నిజానికి మీరు వచ్చారు కనుక సరిపోయింది. లేకపోతే నా క్షేమ వార్తయినా మా డాడీకి మమ్మీకి చెప్పేవారు ఉన్నారు. అలా అనుకోకమ్మా. పిల్లలు ఏవైనా పొరపాట్లు చేసినా అవి ఎల్లకాలం తల్లిదండ్రుల మనసులో ఉండిపో. చూడమ్మా, వాళ్ళ మమకారాలకు సరిహద్దులు గీయటం ఎవరికీ సాధ్యం కాదు. నేనెవరిని నిందించడం లేదు మావయ్య. నేను చేతులారా చేసుకున్న అపరాధం ఇది. నా దురదృష్టానికి నేనే మధురాన్ని. పైగా నేనిప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. అలాగా? నిజమ్మా? నాకింకా పుట్టింటి అడుగు పెట్టే యోగం లేదు. అలా అనుకోకమ్మా, అలా అనుకోకు. ఇన్ని బాధల్లో కూడా చల్లని వార్త చెప్పావు. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. ఉంది మావయ్య, కాఫీ తీసుకొస్తాను. Thank you.
నీ మావయ్యతో వచ్చి మనిషిని కానంటున్నా? అలా అని చెప్పి పుట్టింటికి వెళ్ళాలనుకుంటుందేమో, అదేం కుదరదు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయక్కలేదు. వెళ్ళా, వెళ్ళమంటుంది నీకు కదా. మన రంగాన మీసాల పట్టుకునిలాగే మొనగాడు పుట్టబోతున్నాడమ్మా. ఇన్నాళ్ళకి నట్టింట ఉయ్యాలేసి అదృష్టం పట్టపోతుంది అన్నయ్య. ఏమండి, శాంతిని మన ఇంటికి తీసుకొచ్చి ఘనంగా సీమంతం జరిపిద్దామండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? అవునండి, దాని విషయంలో ఏ ముచ్చట తీరింది కనుక మన ఆశ ఇప్పుడు నెరవేరుతుంది. మన నోరు తెరిచి అడిగిన దాన్ని వాళ్ళు పంపించారు. కడుపు పండిన వేళ అన్న తల్లిని చూసుకునే అవకాశం దానికి లేదు. ఇంతటి శుభవార్త విన్నా తాను ఇంటి కడుపు తొట్టే అదృష్టం నాకు లేదు. నీకు అదృష్టం లేదా? ఎవరిని ఆంక్షలు విధించినా నిన్నెవరూ ఆపలేదు. నీ కోరిక నేను నెరవేరుస్తా. ఇది లోక విరుద్ధమైన శ్రీమంతం ఆ ఇంట్లోనే జరిపిస్తా. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి, దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి. నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి. నిన్నటి పాపవు నువ్వు, రేపటి తాతను నేను. ఇల్లాలి సీమంతం ఒడి నిండే సౌభాగ్యం. పాపవు నువ్వు, రేపటి తాతను నేను. ఇల్లాలి సీమంతం పొడి నిండే సౌభాగ్యం. గాజులేసి గంధం పూసి దిష్టి పొట్టు బుగ్గన పెట్టి భారతీయరారే పాట పాడరారే. మే అందరి ఆశీస్సులే రామ రక్ష జీవితాన. ఎందటికీ పాపవమ్మ కన్నవాలి కళ్ళలో. మా ప్రాణం మా ధ్యానం మా సర్వం ఇల్లాలి సీమంతం ఒడి నిండే సౌభాగ్యం. ఇల్లాలి సీమంతం ఒడి నిండే సౌభాగ్యం. పాపవు నువ్వు, రేపటి తాతను నేను. ఇల్లాలి సీమంతం ఒడి నిండే సౌభాగ్యం. Thank you.
కృష్ణుడా పాత పేరు నిలబెడతాడు తల్లికి ఎప్పుడు తోడవుతాడు నేటికి నా కంటికి వెలుగిచ్చే దీపమై వెలగాలి ఏనాడు ఏ కడుపున పుట్టేవాడు ఒకటై వచ్చి దీవెనలేయాలి నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నోరేళ్ళు నిలవాలి నిన్నటి పాపవు నువ్వు రేపటి తాతను నేను ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం నాతో చెప్పకుండా నాకు ఇష్టం లేకుండా మీ అబ్బను మీ అమ్మను రప్పించుకుని సీమంతో చేయించుకుంటావా మీరు చేస్తున్న తప్పు కూతురింటికి వచ్చి అల్లుడి మీద చెయ్యెత్తడం మర్యాద అనిపించుకోదు ఏమిటి తండ్రిని తప్పు పట్టేంత దాని అయ్యవా తండ్రి అయినా తల్లి అయినా తప్పు అనేది ఎవరు చేసినా తప్పే అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నేను రమ్మని పిలిచానా సీమంతో చేయమని నేను ఏమని అడిగానా ఎంత మాట అన్నవే చంద్రుడు వెన్నెల్ని పువ్వుల వాసన్ని అడిగేంత వరకు విరజమ్మకుండా ఉండవు నేను కనిపించిన పాపమే నువ్వు తల్లి కాకపోతున్నావు అని తేలియటంతో ఆనందం పట్టలేక నేను నీకు ఈ వేడుకు జరిపించాలని ముచ్చట పడ్డాను నువ్వు ముచ్చట తీర్చడానికి వచ్చిన నా భర్తని తప్పు పడతారా మీరు నాకు జన్మనిచ్చిన వాళ్లే కావచ్చు అంత మాత్రాన నాకు నూరేళ్ల జీవిత సౌభాగ్యాన్ని ఇచ్చిన నా దైవం మీద చెయ్యెత్తితే నేను సహించి ఊరుకోలేను నిన్ను మోసం చేసి రప్పించుకుని తాళి కట్టినవాడు కక్ష సాధించాలని పుట్టింటి కూడా నిన్ను పంపించకుండా హింసిస్తున్నవాడు నీకు దేవుడయ్యాడు ధర్మరాజు లాంటి నా భర్త నీకు విషయం అయ్యాడు అంతేనా నీ భర్త నీకెలా దేవుడవుతాడు నా భర్త నాకు అంతే అయినా మీ ముచ్చట తీర్చుకోవడానికి నా కాపురంలో చిచ్చు చెప్తారా నిన్ను నన్ను వేరు చేయడానికి మీ నాన్న ఎన్ని ఘోరాలైనా చేస్తాడు పైకి ధర్మరాజు కానీ మా నాన్నను మోసం చేసి మా ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నా నమ్మక ద్రోహి ఇట్స్ మై టర్న్ మిస్టర్ రంగనాథ్ నీ ఇష్టం వచ్చిన రంకులేయటానికి ఇదే నీ ఆఫీస్ కాదు నా ఇల్లు నీలాంటి రౌడీని చాలా మందిని చూశాను నోరు మూసుకుని బయటకు వెళ్ళు గెట్ అవుట్ మనిషివా పశువా కళ్ళుండి కూడా జరిగింది అంటూ తెలుసుకోలేని గుడ్డివాడి తల్లి బిడ్డల్ని వేరు చేయాలని ప్రయత్నించిన పాపాత్ముడి కన్న మమకారనుకున్న విలువ ఏమిటో గుర్తించలేని కట్టాయవాడి నన్ను వదలండి మిన్ను విరిగి మీద పడినా నేను భరించగలను కానీ నా భర్త మీద చేయవలసిన వాడిని నేను క్షమించలేను నన్ను వదలండి నన్ను అమ్మ అని పిలవద్దు పిలుపు వినాలని నేను పడిన ఆరాటానికి వింటూ నేను పొందిన ఆనందానికి కృతమైన రుణం తీరిపోయింది ఇలాంటి దుస్థితి ఏ తల్లి తండ్రులకు రాకూడదమ్మా చూడమ్మా నీ భర్త మమ్మల్ని గడప తొక్కద్దని మాత్రమే ఆజ్ఞాపించాడు నేను ఇప్పుడు కడుపు మండి చెప్తున్నాను నేను సచ్చి శవమైన తర్వాత కూడా మీ మొహల్లాకి చూపించకండి మీ మొహల్లాకి చూపించకండి
లక్ష్మి తప్పు లక్ష్మి కళ్ళనైతే ఒక చేత్తో కప్పుకోగలం కానీ మనసును ఈ చేతులతో కూడా కప్పుకోలేం దాని అచ్చట ముచ్చట చూడాలని ఆశపడ్డాను కానీ నా కళ్ళ ముందే నీకేమి తలవింపులు వస్తాయని అనుకోలేదు పెట్టని హక్కును చేర్చుకుని ఆశీర్వదించాలని వెళ్ళాను కానీ కసాయిదల్లా చెప్పించొచ్చేసారు లేదు లక్ష్మి తల్లి తిట్లు తీవ్రలు అంటారు నువ్వైనా ఏదో ఆవేశంలో అన్నావు నీ మనసు శాంతికి మాత్రం తెలీదు దానికి తెలుసో లేదో కానీ నీ మనసు నాకు బాగా తెలుసు అందుకే నీ బాధలన్నీ చూసి బ్రతికుండడం కంటే నీ చేతుల మీదుగా వెళ్ళిపోయినా బాగుండేది లక్ష్మి తప్పు లక్ష్మి భర్త చేతుల్లో చనిపోవడం సౌభాగ్యమని ఆడతనుకోవచ్చు కానీ భార్యని పోగొట్టుకున్న మగవాడి కంటే దౌర్భాగ్యుడు మరొకరుండడు నా లక్ష్మి కల్లోనైనా నాకు ఆ దుస్థితి కలిగించిన నా నమ్మకం ఇంకెప్పుడు నాకంటే ముందు దాటిపోవాలని ఆలోచన రాదు ఒక లక్ష్మి కలుగుకు అవును లక్ష్మి స్పీకింగ్ ఇప్పుడా నో మీరెన్నైనా చెప్పండి ఏమైనా అవనండి ఈ పరిస్థితిలో నేను ఇల్లు పెట్టి మీరు వెళ్తున్నారు మీరు వెళ్ళాలి అది తప్పు అనంతమైన ఈ పయనంలో తిరిగి వాళ్ళు మాత్రమే బాధలకు భయపడి జీవితం నుంచి పారిపోతారు ముప్పులు ఎన్ని అట్టం వచ్చినా సూర్యుడు తన ప్రయాణాన్ని మానుకోడు కర్తవ్యాన్ని మర్చిపోడు Our factory gross income is 8 crores 55 lakhs 25,921. To workers, 5 crores 35 lakhs 14,710 as bonus and other benefits. Net income is 3 crores 20 lakhs 11,211. From this, we are giving to the workers' welfare fund 2 crores. Hello? Prasadrao gara, Devti? అలాగే ఏమిటిదంట ఏం జరిగింది ప్రసాదరావు గారు ఏం జరిగిందో మీరైనా చెప్పండి జనం కళ్ళ నీళ్లు చూస్తుంటే
నిజమేమోననిపిస్తోంది. ఇది నమ్మలేని నిజం. లక్ష్మి, ఈ గడ్డి పూస కోసం ఎంతో త్యాగం చేసిన దానివి. నాకంటే ముందే వెళ్ళిపోతావా? నీలో ఎంత స్వార్థం ఉందని అనుకోలేదు. మోసపోయాను, చిట్టుగా ఓడిపోయాను. నువ్వే గెలిచావు లక్ష్మి. నాతో ముందుగా చెప్పుంటే నీతో ఎంత దూరం అయినా వచ్చిండేవాణ్ణి. ఇప్పుడు లోకమే నా కళ్ళ ముందు నుంచి చిరిగిపోయింది. ఏ దారిని వెళ్ళింది, ఎలా వెతికేది? వెతుక్కుంటూ నీ వెంట ఎలా వచ్చేది? నువ్వు లేని లోకంలో ఎలా బ్రతికేది లక్ష్మి? తీరే తీరం ఏదైనా పయనించేది ఒక పడవ. ఎవరికి ఎవరో నిన్నటికి, ఏమవుతామో రేపటికి. బదులు పలకవేను చందమామా, పలకలేవులేను చందమామా. తకధిమి తకధిమి తోంది. అలా తన ఔన్నత్యానికి కారకురాలైన భార్యను కోల్పోయాడు. పంచ ప్రాణాలుగా చూసుకుంటున్న కూతురుకు దూరమయ్యాడు. ఆ తీరని మానసిక వ్యధలు అతన్ని కుంగదీశాయి. వయసుకు మించిన ముసలితనాన్ని తెచ్చిపెట్టాయి. అతడు తన కూతురు శాంతి కోసం వచ్చావమ్మా నిన్ను చూడ్డానికి. ఇంకా నాలో ప్రాణాలు మిగిలిన్నాయి. రాజేశారదా వారు ఇంకేమొస్తారు డాడీ? నీకు చేయడాన్ని ద్రోహం చేసినందుకు దేవుడు నాకు భరించలేని శిక్ష విధించాడు. ఇప్పుడు నా మాంగళ్యానికి ఏమో పచ్చి పడింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? అదేల కంటో ఆయన కొడుకు ముక్కందో మీ అల్లుడు గారిని బంధించి నాన్న హింసలు పెడుతున్నారు. ఆయన్ని ప్రాణాలతో వదలంటున్నారు డాడీ. అవును డాడీ, నీకు సుస్థిగా ఉంటుంది. ఆ తర్వాత మాకు సంక్రమించే ఆస్తిని చేజిక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం. అందుకే వాళ్ళు ఎలా వేధిస్తున్నారు. నా పసుపు కుంకుమలు నువ్వే నిలబెట్టాలి డాడీ. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు తూర్పును ఉదయిస్తున్నంత వరకు నీ సౌభాగ్యానికి హాని కలిగిన వనమ్మా. వెల్కమ్ మిస్టర్ రంగనాథం. ఇన్నాళ్ళు నువ్వు నా ఉచ్చుల్లో పడకుండా తప్పించుకున్నావు. ఇప్పుడు నీ అంతట నువ్వే వస్తావని, నా కాళ్ళు పట్టుకుంటావని నాకు తెలుసు. అటు చూడు, నీ అల్లుణ్ణి ఎందుకు బంధించామో తెలుసా? నీ ఆస్తి చేజిక్కించుకోవడానికి. నీ అల్లుడు ప్రాణాలు నిలవాలన్నా, నీ కూతురు మాంగళ్యం దక్కాలన్నా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు.
వరకు ముందుకు వేసావా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాజేష్ ఇప్పుడు ఎవరిది పై చేయి. హూస్ టర్న్ ఇస్ దిస్? నాది నాది. రాజేష్ నువ్వే మనిషి మరొక మనిషిని పెట్టాలని చిత్రహింసలు పెట్టావు, చెయ్యరాని మహాపాపం చేశావు. ఆ గుండెల మీద పెరిగిన నా చిన్నారి శాంతి చేత నా గుండెల మీదే తన్నించావు. నన్ను పెట్టరాని నరకయాతనలు పెట్టావు. ఆ బిడ్డకు సీమంతం చేయాలని నీ ఇంటికి వస్తే అమానుషంగా ప్రవర్తించావు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక నా భార్య లక్ష్మి ప్రాణాలు వదలడానికి కారకుడయ్యావు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకునే ఆనందాన్ని, అల్లుణ్ణి ఆప్యాయంగా గుండెలు కట్టుకునే సంతోషాన్ని నాకు దూరం చేశావు. ఈరోజు నా ప్రాణాలు కాపాడిన ధర్మాత్ములు మీరు, నన్ను క్షమించండి. శాంతి దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి, దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలి